ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఇంటర్ కాలేజీల్లో కానీ డిగ్రీ కాలేజీల్లో కానీ నియామకాలు లేవు. ఇంకా ఆ పిల్లలు ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి? మన రాష్ట్రంలో 11 యూనివర్సిటీలు ఉంటే దాంట్లో 67% పోస్టింగ్లు ఖాళీగానే ఉన్నాయి. అంటే ఆ వీసీలు కూడా లేరు. అంటే ఆ యూనివర్సిటీలో ఉద్యోగాలు చేస్తున్న వారు 33% మాత్రమే. ఇంకా 33% మాత్రమే ఎందుకు? అది కూడా తీసేయండి, యూనివర్సిటీని షట్ డౌన్ చేసేయండి, విద్యార్థులకి ప్రొఫెసర్లకి లెక్చరర్లకి అందరికీ గొర్రెలు ఇవ్వండి, గొర్రెలు కాచుకుంటూ బతికేస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. మంచినీళ్ళు ఇవ్వండమ్మా, నీళ్ళు తాగండి పెద్దయ్య. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని ఎంతోమందిని, దాదాపు 20,000 మందిని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, అనేక డిపార్ట్మెంట్ల నుంచి 20,000 మందిని తొలగించేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక మాట అన్నారు, ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉండవు అని. ఆయన ఏదో గొప్పవాడనుకొని మనమంతా ఆ కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేస్తాడేమో అని మనం అనుకున్నాం. కానీ ఆయన భాషలో ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉండవు, అందరినీ తొలగిస్తానని ఇప్పుడు అర్థమవుతుంది. 10 జిల్లాలున్న తెలంగాణను 33 జిల్లాలుగా చేశాడు ఆయన రాజకీయ లబ్ధి కోసం. అలా చేసినప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఫంక్షనింగ్ కానీ ఆ సిబ్బంది అవసరమా లేదా? అన్ని డిపార్ట్మెంట్స్లో సిబ్బంది భర్తీ చేస్తే నింపాల్సిన ఉద్యోగాలు 191,000 కాదు, 385,000 అని ఒక రిపోర్టు చెప్తుంది. ఎందుకు భర్తీ చేయటం లేదు? సీఎం చేతిలో ఉన్న పని ఎందుకు భర్తీ చేయటం లేదు? మీ రాజకీయాల స్వార్థం కోసము జిల్లాలను వేరు చేస్తే సరిపోతుందా? ఎందుకు భర్తీ చేయటం లేదు? పబ్లిక్ సర్వీస్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండాల్సిన సభ్యులు 10 మంది, చైర్మన్ ఒకడు. ఈ కమిషనే నియామకాలు చేస్తుంది. నియామకాలు చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే సభ్యులు లేరు, అందరికీ కలిపి ఒక్కడున్నాడు. దీంట్లోనే నియామకాలు లేవు, ఇంకా వాళ్ళు మిగతా నియామకాలు నింపుతారని భరోసా ఎలా కల్పిస్తున్నాడు సీఎం గారు? నాకు అర్థమవుతుంది ఈ తల్లిదండ్రుల క్షోభ, నాకు అర్థమవుతుంది. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత నరక వేదన అనుభవిస్తున్నాయో నాకు అర్థమవుతుంది. ఉద్యోగాలు దొరక్క రోడ్ల మీద తిరుగుతూ ఇంటికి వెళ్తే ఉద్యోగం ఏమైంది అని అడుగుతారని ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి, ఆ నిరుద్యోగుల పరిస్థితి, వాళ్ళు అనుభవించే నరకము నాకు అర్థమవుతుంది. కనుకనే చెప్తున్నాం, 3 రోజులు చేసిన ఈ నిరాహార దీక్షతో ఆపేది లేదు. ప్రతి జిల్లాలో మా నాయకులు, మా కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటారు. నోటిఫికేషన్లు వచ్చేంత వరకు మేము పోరాడతాం. మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెప్తున్నా, నేను పోరాడతా. ఈ పోరాటము ఆగదు. నేను నిలబడ్డా, మిమ్మల్ని కూడా నిలబెడతా. నేను పోరాడతానని రాజన్న బిడ్డగా మీకు మాటిస్తున్నా. కేసీఆర్ గారు వెంటనే ఈ 191,000 ఉద్యోగ భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
అంతేకాదు ఏడేళ్ళు గడిచిపోయింది. ఒక కొంతమంది కానిస్టేబుళ్లకు తప్ప వాళ్ళకు పోలీస్ బట్టలు అవసరం గనుక అది తప్ప ఇంకా ఏ నియమకాలు జరగలేదు. ఈ ఏడేళ్ళు కాలయాపన చేసింది కేసీఆర్ గారు. ఈ తప్పు కేసీఆర్ గారిది. కనుక ఈ ఏడేళ్ళల్లో లేని నోటిఫికేషన్లు ఈ ఏడేళ్ళు అధికంగా ఏజ్ బార్ అయ్యే వాళ్ళకి ఈ ఏడేళ్ళు గ్రేస్ పీరియడ్ గా ఈ ఒక్కసారికి ఈ ఏడేళ్ళు ఏజ్ లిమిట్ పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలా చేస్తారో ఎప్పుడు చేస్తారో నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దున్నపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారు స్పందించకుండా ఇలాగే కాలయాపన చేస్తే మేము నిరాహార దీక్షలే కాదు, మేము చేయబోయే ప్రతి కార్యక్రమంలో ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు భర్తీ చేయడం లేదు కేసీఆర్ అని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే నిరుద్యోగులకి మీ తోడబుట్టిన అక్కగా అడుగుతున్నాను, ఆ ప్రయత్నాలు చేసుకోకండి, ఆ ప్రయత్నాలు మానండి. కేసీఆర్ గారు ఒకవేళ స్పందించి ఉద్యోగాలు ఇస్తే మంచిదే, ఇవ్వకపోయినా రెండేళ్లలో మన పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన నాడు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయడమే కాదు, ప్రైవేట్ రంగంలో కొత్త ఉద్యోగాలు లక్షల్లో సృష్టిస్తామని ఏమి చేసైనా నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని రాజన్న బిడ్డగా మీకు మాటిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. వర్దిల్లాలి.